ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఒక పని చేస్తూ మరొక పని చేయడం కష్టమని చాలామంది అనుకుంటారు. ఇది అపోహ. ఎందుకంటే ఆ పనిని సాధనంగా వాడుకుంటూ ఇంకో పనికి పోవడం చాలా ఈజీ. ఫస్ట్ నేను సివిల్స్ టార్గెట్ పెట్టాను డిగ్రీ తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు వచ్చాయి. ముందు ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ కావాలి అనుకున్నాం. సెటిల్ అయిన తర్వాత అక్కడ వచ్చే ఇన్కమ్ తోటి చదువుకోవడానికి వీలవుద్ది. అందుకోసం ముందు టీచర్ పోస్ట్కి నేను వెళ్ళాను. టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత వచ్చే శాలరీని పుస్తకాలు కొనుక్కుంటూ ఈజీగా నా లక్ష్య సాధన వైపు ప్రయాణించడానికి వీలైంది నాకు. అదే ఆ టీచింగ్ ఫీల్డ్లోకి రాలేకపోయాను అనుకోండి, ఆర్థిక సమస్యలను బాధించేటి. సో నాకు కష్టమయ్యేది ఇంకా. సో ఆ ఫీల్డ్లోకి రావడం వల్ల, ఒక పని చేయడం వల్ల ఆ పని నుంచి ఇంకో పనిలోకి రావడం అనేది ఈజీ అయింది అన్నమాట. సో ఒక పని నుంచి ఇంకో పనిలోకి రావడం బేసిక్గా చూస్తే చాలా ఈజీ. కాకుంటే కొంతమంది చెప్పాను కదా, అజ్ఞానంతో ఉంటారు వాళ్ళు, అది డిఫికల్ట్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళు వాళ్ళకి డిఫికల్ట్ ఈజీగాను ఈజీ డిఫికల్ట్గాను కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకందరికీ రెండు కళ్ళు ఉంటాయి అనుకుంటాం కదా, మూడు కళ్ళు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఈ రెండు కళ్ళతో చూసేది 10%, మూడో కన్నతో చూసేది 90%. అది అందరికీ తెలియదు. అసలు మన లక్ష్యం నిజమైందైతే మనకు దాని మీద ఇష్టం ఉంటే పెయిన్ ఏమవుతుంది, పెయిన్ ఖుషి చేస్తుంది మనిషిని. పెయిన్ అనేది చాలా మనల్ని ఆనందపరుస్తుంది. ఇప్పుడు నేను టీచింగ్ ఫీల్డ్లో 8 గంటలు పనిచేస్తూ వచ్చా, 8 గంటల్లో 4 గంటలు టీచింగ్ ఫీల్డ్ ఉండేది, అంటే టీచింగ్ చెప్పాల్సి ఉండేది, 4 గంటలు వచ్చేసి రెస్ట్ ఉండేది. ఆ 4 గంటల్లో నేను 2 గంటలు పాఠాలు చెప్పాను, 2 గంటలు చదవడం మొదలుపెట్టి, అది చదవడం వల్ల విద్యార్థులకు కూడా ఉపయోగపడేది, కొరవ టైం కూడా మిగులుతుంది. 8 గంటల జాబ్ హోల్డరు 8 గంటలు పనిచేస్తున్నాడు ఆఫీస్లో, రమ్మనంటే ఎవరో 8 గంటలు ఎవరు పనిచేయడం లేదు. దాంట్లో హాఫ్ పని చేస్తేనే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోద్ది. కాబట్టి కుంటి సాక అది చెప్పడం, అది చేస్తూ చేసే పనిని కూడా మన లక్ష్యం వైపు దాన్ని బాగా ఉపయోగపెట్టుకోవచ్చు. మనం ఏ పనిలో మనం ఉన్నా సరే, సపోజ్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం, టీచింగ్ ఫీల్డ్ ఏంది, చదివే ఫీల్డ్. ఎప్పుడు చదివేది సివిల్స్ పనికి వస్తుందిగా. సరే డాక్టర్ ఫీల్డ్లో ఉన్నాం, డాక్టర్ ఫీల్డ్ ఏంది, పేషెంట్లు చూసేది. పేషెంట్లు చూస్తూ ఉండడం వల్ల మన టైం వేస్ట్ అయిపోద్ది అనుకుంటే అది అబద్ధం. అక్కడి నుంచి నేర్చుకునేటి చాలా ఉంటాయి. పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాం. పేషెంట్లు మామూలు వ్యక్తులే ఉండరు కదా. పోతే లాయర్ ఫీల్డ్ ఎత్తుకోండి, లాయర్ ఫీల్డ్ కూడా ఏంది, ఏదో కోర్టులో వాదించడమే ఉంటుందా. వాదించాలంటే ఆయన ఎన్ని పుస్తకాలు చదవాలి, ఆ పుస్తక జ్ఞానం అంతా మనకు సివిల్స్ పనికి రాదా, పనికి వస్తుంది. ఏ రంగంలో ఎవరున్నా సరే స్మార్ట్ పర్సన్స్ ఖచ్చితంగా ఒక్క పని నుంచి ఇంకో పనికి ఎదుగుతూ పోతారే తప్ప అది కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వరు. కష్టం అసలు కాదు, అది అజ్ఞానంతో ఉండేవాడు కష్టం అనుకుంటాడు. చెప్పాను కదా, అజ్ఞానికి కష్టం ఇష్టంగాను ఇష్టం కష్టంగాను ఉంటుంది. వాస్తవం ఎప్పుడు వాడికి తెలీదు, ఎప్పుడు అజ్ఞానంలో ఉంటాడు, అది ఒక మైకంలో ఉంటాడు వాడు. సమాజం 2 రకాలుగా ఉంటుందని ముందే చెప్పా. ఒకటి 90% ఆఫ్ ది పీపుల్ అజ్ఞానంలో ఉంటారు, 10% ఆఫ్ ది పీపుల్ విజ్ఞానంలో ఉంటారు. విజ్ఞానం చేసేవాడు ఒక పని నుంచి ఇంకో పని చేసుకుంటూ చేసుకుంటూ పైకి ఎదుగుతాడు, విజయం సాధిస్తూ ఉంటాడు. ఈ అజ్ఞానంలో 90% వాళ్ళని పొగుడుతున్నో లేకుంటే విమర్శిస్తున్నో కాలం వెళ్ళగుస్తూ ఉంటారు. వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు ఎవరు ఏమీ చేయలేము. వాడికే వాడు మారితే తప్ప, లేదంటే ఉన్నటువంటి భగవంతుడు మారిస్తే తప్ప. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.